హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు ఒక న్యూస్ తీసుకొచ్చేసాను. సో బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ అందులోనూ ఒక రకమైన ఆసక్తి, ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు. మామూలుగా పోటీ అయితే అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ సడన్గా మన పవన్ కళ్యాణ్ గారు రావటం నిజంగా ఇదొక త్రికోణ పోటీ ఏదో అంటారు కదా, అలా తయారైంది అనమాట. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం చాలా సస్పెన్స్గా ఉంది. కానీ ఇలాంటి టైంలోనే అటు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఎవరికి తోచిన ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారు. సో అయితే మన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నా ఆలోచన అని చెప్పేసి ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. మరి ఆ వీడియోలో ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే అండి, రామాయణంలో పిడగలేటలాగా పవన్ కళ్యాణ్ గారు నేను ఎవరితో కలవండ్రా బాబు అని మొత్తుకుంటుంటే, కొంతమంది మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఆయన నేను కలిస్తే కమ్యూనిస్ట్ వాళ్ళతోనే కలుస్తాను అని కొండ బద్దలు కొట్టినని చెప్తున్నారు. కానీ కొంతమంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి, అలానే మన పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరికీ సమావేశం అయిపోయింది, కొన్ని సీట్లు కూడా సర్దుబాటు అయిపోయినాయి, వీళ్ళిద్దరి ప్రచారం కూడా ఒకేలా ఉంది, ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఇక పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రాజ్యసభకు పంపిస్తారు, జనసేనకి 30 సీట్లు ఇస్తారు అని చెప్పేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, దీనికి తగిన సాక్ష్యాలు కూడా లేవు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకో విషయం ఏమన్నారంటే, ఇవన్నీ చెప్తూ ఇప్పుడు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కలిశారనుకో, ఆహా కలిశారనుకోండి, ఓకే జరిగింది కదా అని అనుకోవచ్చు. పోనీ కలవలేదు అనుకోండి, వాళ్ళు అలా అన్నారు కానీ నేను మీకు చెప్పలేదు కదా అని చెప్పచ్చు. సో నాలుగుకి రెండు కోణాలు ఉంటాయి, ఆ రెండు కోణాలు కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాయి అని చెప్పేసి ఇలా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రెండు నాలుగుల దూరంలో మాట్లాడారనమాట. మరి ఆయన ఆలోచన ఎలా ఉందో ఏంటో తెలియదు, కానీ చాలామంది మాత్రం నిజంగా పొత్తు కుదిరిందని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు పొత్తు లేదని చెప్పేసి చెప్పడం ఆశ్చర్యం. మరి ఇలాంటి రానున్న ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇలాంటి వార్తలు మరెన్నో వస్తూ ఉంటాయి. సో మరి దీంట్లో నిజమెంతుందో అబద్ధం ఎంతుందో తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu meerandaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.